ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ, ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం, కుటుంబం దోసుకుంటుంది సార్, కుటుంబం తెలంగాణ ప్రజల భక్తులు బర్బాద్ చేసింది సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఎన్నికల అఫిడవిట్ లో సార్, ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క ఆదాయాన్ని చెప్తా సార్. ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాకముందు పోలిస్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగినాయి సార్. ఆయన భార్య ఆస్తులు 18% పెరిగినాయి సార్. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే ముఖ్యమంత్రి వ్యవసాయ యొక్క ఆదాయం 1,00,000 రూపాయలు సార్. కొడుకు వ్యవసాయ ఆదాయం 59,85,000 సార్. కోడలు ఆదాయం 2,000%. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగి సార్, కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్? నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతుంది సార్? నిన్న నామా నాగేశ్వరరావు చెప్పింది సార్, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్. 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం సార్. నేను సవాల్ చేస్తున్నా సార్, నేను రాజీనామా చేస్తా సార్. 24 అవర్స్ కరెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్. ఇస్తలేడని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్. ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్. ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా? ఒక్కసారి ఆలోచిస్తారు.